నమస్కారం, జనం టీవీ వార్తలకు స్వాగతం. దళితుల ఆశాజ్యోతి అంబేద్కర్ వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అంబాల ఆంజనేయులు అధ్యక్షత వహించగా ప్రముఖ వైద్యులు, అంబేద్కర్ విగ్రహదాత డాక్టర్ రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం జనగామ అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెంబర్తి గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో గ్రామ పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడిగి వారి సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ రాజమౌళి, శ్రీనివాస్, కృష్ణ, జీవన్ బజాజ్, ప్రసాద్, సందీప్లు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి డాక్టర్ రాజమౌళి సార్ గారి కుటుంబం, మరి రాజమౌళి సార్ గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, వాళ్ళ స్వామన్న కొడుకులు కానీ, మా పెంబర్తి మీద ఉన్నటువంటి మమకారంతో వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మరి జనగామ జిల్లాలనే మొట్టమొదటి అంబేద్కర్ విగ్రహం పెట్టి వచ్చే చరిత్ర ఘనత వారికే దక్కుతుంది. మరి అదే సందర్భంగా ఈ కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఏ వ్యక్తి కూడా ఆకలితో అలమటించొద్దు అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఇలా రాజమౌళి సార్ గారు, ముఖ్యంగా సఫాయి కార్మికులు వాళ్ళు అందరం కరోనా అని భయపడుతుంట కూడా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళ యొక్క విధి నిర్వహణలో ముందుకుంటూ మేము ఆరోగ్యంగా ఉన్నా లేకున్నా నా ప్రజలు, నా గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు మంచిగా ఉండాలనే కాన్సెప్ట్తో పనిచేస్తున్నందుకు వారికి వాళ్ళకి తోచిన ఏదో ఒకటి విధంగా వాళ్ళకు నిత్యావసర సరుకులు అట్లా వచ్చే వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను తీర్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. మహనీయుడు బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి 129వ జయంతి ఉత్సవాన్ని విజయవంతం చేసిన పెంబర్తి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున జయబిందు తెలుపుకుంటూ ఈరోజు ఉన్న మనము ఘనంగా దర్పలేని సందర్భాన్ని ఉన్న అదే సందర్భాన్ని పురస్కరించుకొని అంతకంటే ఘనంగా ఉత్సాహంతో ప్రతి పౌరుడు ముందుకు వచ్చి ఏ తీరుగా చేయాలనో ఆ తీరుగా, ఎందుకనంటే ఈరోజు ఆకలితో అలమటిస్తున్నాడు వంటి సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క యువకుడు ముందుకొచ్చి నేను సైతం అనే తీరుగా ముందుకు వచ్చి మహనీయుని ఆశయాలను కొనసాగించడం భాగంగా ప్రతి ఒక్కరు ఒకరికి అంటూ ఒకరు ఒకరికి అనే విధంగా ఈ దానం చేసే విధానాన్ని ఏదైతే ఉందో ఇది చాలా హర్షించదగిన విధానం. ప్రతి ఒక్క అంబేద్కరీయుడు కానీ అంబేద్కర్ భావజాలం ఉన్న ప్రతి ఒక్క నాయకుడు ముందుకు వచ్చి మన విలేజ్లో ఉన్నటువంటి అన్నానికి అలమటిస్తున్న ప్రతి ఒక్కరికి అన్నదానం చేస్తున్న మీ అందరికి కూడా మేము ప్రత్యేకంగా అంబేద్కర్ యువజన సంఘం పెంబర్తి వారి తరఫున మరొకసారి జయభీములు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. దురదృష్టం ఏంటంటే కరోనా అనేది లేకపోతే అంబేద్కర్ జయంతి మంచి కార్యక్రమం చేసే ఈరోజు పేదలకు మరి బియ్యం కానీ రేషన్ కానీ ఇవ్వాలి. మరి ఈరోజు పేదవాళ్ళు మనం ఆదుకోవాలి. ముఖ్యంగా లేని వారికి, ఆకలి అనే వారికి అన్నం పెట్టాలి. ప్రతి ఒక్కరూ యువత ముంగటుండి ప్రతి ఒక్కరి సహకారం అనేది యువత ముంగట పడి పేదవాళ్ళకు సహాయం చేయాలి. మరి ఎందుకంటే చాలా మంచి కార్యక్రమం. పేదలకు బియ్యం ఇవ్వడం అంటే ఇలా కడుపుండా తినడం మనం కాదు, పేదవాడు రెండు పూటల భోజనం చేయాలి. ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు మరి అంబేద్కర్ రోజునాడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా చేసిన ఇద్దరకు, గ్రామ యువతకు అంబేద్కర్ ఆశయాలను, అలాగే అంబేద్కర్ చేసిన సేవను గుర్తించి ప్రజల మన యువకులు కూడా దాన్ని స్ఫూర్తి పొంది వారి యొక్క ఆశయాలు నెరవేర్చే ప్రకారంగా వాళ్ళు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కరోనా COVID-19 మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న సందర్భంగా ఎంతోమంది నిరుపేదలు అన్నం తిండికి ఎంతో ఇబ్బంది పడుతున్న సందర్భంగా మేము సైతం అంటున్న యువతకు, అలాగే మా పెద్దలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు వారందరికీ మా తరఫున నిత్యావసర వస్తువులు కానీ బియ్యం కానీ పంపిణీ, డోర్ టు డోర్ పంపిణీ చేయడానికి ముందుకొచ్చిన యువతకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అలాగే వచ్చి ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకొని నడిపించిన రత్న బాలయ్య గారు కానీ,
శ్రీనివాస్ బాబాయ్ గారు కానీ మా దగ్గర ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇంకా మరెన్నో ముందు ఇంకా మరెన్నో చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ చాలా బాధిస్తుంది. అటువంటి సమయంలో మనందరం మన సమాజానికి ఏదైతే మనం అన్నిటికంటే ముఖ్యంగా ప్రాణాలతో బ్రతుకుంటడం ముఖ్యం కాబట్టి మనవంతు సహాయం వారికి చేతుందని అందించి ఈ విపత్కర కాలంలో అందరికీ మన ఆపన్న హస్తాలను అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి.